నేపాల్ రికార్డు సృష్టించింది. దేశ చరిత్రలో మొదటిసారి మహిళా అధ్యక్షురాలని ఎన్నుకుంది. దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా విద్యాదేవి భండారి ఎన్నికయ్యారు. ప్రస్తుతం అధికార సిపిఎన్ యుఎంఎల్ కూటమికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న విద్యాదేవి తాజా ఎన్నికల్లో అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంది. నేపాల్ అధ్యక్ష పదవి కోసం నేపాలీ కాంగ్రెస్ తరపున కుల్బహదూర్ గురుంగ్, సిపిఎన్ యుఎంఎల్ కూటమి తరపున విద్యాదేవి పోటీ పడ్డారు. రసవత్తరంగా సాగిన పోరులో విద్యాదేవి చేతిలో బహదూర్ గురుంగ్ ఓడిపోయారు. దివంగత కమ్యూనిస్టు నేత మదన్ భండారి భార్య అయిన విద్యాదేవి గతంలో దేశ రక్షణ మంత్రిగా వ్యవహరించారు. క్యాన్సర్ బారిన పడిన ఆమె మనోధైర్యంతో ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు.